గ్రూప్ టూ సిలబస్లో మనకి నాలుగవ చాప్టర్ ఏంటంటే సంక్షేమ యంత్రాంగం వెల్ఫేర్ మెకానిజం ఈ సంక్షేమ యంత్రాంగం అన్న చాప్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మొదలు చూద్దాం అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ టూ సిలబస్లో ఒక చాప్టర్తో ఒక చాప్టరు సంబంధం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయండి అంటే మనకి గ్రూప్ టూలో ఐదు చాప్టర్లు ఉంటే ఐదు చాప్టర్లలో ఒకటవ చాప్టరు మరియు నాలుగవ చాప్టరు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంక్షేమ యంత్రాంగం ఎన్నో చాప్టర్ ఇక్కడ అంటే ఇక్కడ నాలుగవ చాప్టర్ అండి ఇది కాబట్టి ఒకటో చాప్టర్ విన్న వాళ్ళకి ఒకటో చాప్టర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి నాలుగో చాప్టర్ చాలా సులభంగా అర్థమవుతుంది ఇక్కడ చాలా విషయాలు ఒకటో చాప్టర్లో మాట్లాడుకున్న అంశాలు ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి అంటే ఒకటో చాప్టరు నాలుగో చాప్టరు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి అదేవిధంగా రెండవ చాప్టరు మరియు ఐదవ చాప్టరు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి మూడవ చాప్టర్ ఒక ఇండివిజువల్ చాప్టర్ అని గమనించాలి అభ్యర్థులు చదువుకునే క్రమంలో కూడా ఒకటి నాలుగు రెండు ఐదు ఇలా కలిపి చదువుకొని మూడో చాప్టర్ని విడిగా చదువుకున్నట్టయితే చాలా ఎక్కువ టైం సేవ్ అవుతుంది దాంతోపాటు విషయాలు కూడా సమగ్రంగా అవగాహన అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది గమనించి ఈ చాప్టర్ని అర్థం చేసుకోవాలి ఈ సంక్షేమ యంత్రాంగం అనే చాప్టర్లో మొత్తం ఇవ్వబడ్డ సిలబస్ని మనం మూడు రకాలుగా డివైడ్ చేయాలి అంటే సంక్షేమ యంత్రాంగంలో ఏమైనా సిలబస్ ఇవ్వడం జరిగింది అంటే వివిధ వర్గాల సంక్షేమం వివిధ వర్గాల సంక్షేమం గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం నెక్స్ట్ వివిధ కమిషన్లు వివిధ కమిషన్లు వివిధ కమిషన్లు అంటే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిషన్లు ఇది మనకున్న సిలబస్ ఈ సిలబస్ని మనం ఎలా చదవాలి దీంట్లో ఏమున్నాయో కూడా మొదలు తెలుసుకోవాలి ఒక అభ్యర్థి కొన్ని చాప్టర్లు చదువుకునేటప్పుడు అసలు ఆ చాప్టర్లో ఏముందో తెలుసుకుని ముందుకెళ్ళడం వల్ల చాలా క్లారిటీ ఉంటుంది ఫస్ట్ మనం వివిధ వర్గాల సంక్షేమం అన్నాం ఈ వివిధ వర్గాల సంక్షేమం ఏముంటుందో చూద్దాం వివిధ వర్గాల సంక్షేమం గురించి కొంచెం టెక్నికల్గా అభ్యర్థి చదువుకున్నట్టయితే భారత రాజ్యాంగంలో సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాల సంక్షేమం కోసం ఏ ఏ అంశాలు పొందుపరచబడ్డాయో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే అందరి సంక్షేమం అందరి సంక్షేమం అసలు సంక్షేమం అంటే ఏంటో మొదలు తెలుసుకుందాం సంక్షేమం అంటే వెల్ఫేర్ అండి ఒక వ్యక్తికి మేలు కలిగించేది లాభం కలిగించేదైనా సంక్షేమం దేశంలో ఉండే పౌరులందరికీ బెనిఫిట్ కలిగించడం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు ఉన్నాయో చెప్పేది అందరి సంక్షేమం ఈ అందరి సంక్షేమానికి సంబంధించి రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి అవి ఒకసారి చూడాలి మనం అసలు భారత రాజ్యాంగంలో సంక్షేమం ఎక్కడ ఉంది అంటే రాజ్యాంగంలో అన్ని చోట్లనూ సంక్షేమం ఉంటుంది కానీ స్పెసిఫిక్గా ఏ నిబంధనల్లో ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ చదువుకుంటాం అందరికీ కామన్గా వర్తించే సంక్షేమం మొదలు చూస్తాం కామన్గా వర్తించే సంక్షేమం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి స్త్రీయా పురుషుడా ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఇలాంటి వాటితో సంబంధం లేకుండా అందరికీ వర్తించాలి ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు అది అందరికీ వర్తించాలి అలా వర్తించే అంశాలు ఏవి అని చూసేది అందరి సంక్షేమం ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం అందరి సంక్షేమం తెలుసుకున్న తర్వాత అంటే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారి సంక్షేమం వర్గాల వారి సంక్షేమం గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత జనరల్గా మాట్లాడేటప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు కలిపి చదువుకుంటాం ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఎస్సీ ఎస్టీ అని చెప్తాం అలా కాకుండా కేవలం ఎస్సీ సంక్షేమం కోసం ఏమైనా ఉన్నాయా నిబంధనలు కేవలం ఎస్సీ సంక్షేమం కోసం ఉంటే వాటి గురించి అదేవిధంగా కేవలం ఎస్టీ నెక్స్ట్ బీసీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం మహిళా సంక్షేమం అంటే ఈ వర్గాల వారి కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నిబంధనలు ఏవి ఇది అందరి సంక్షేమంలో మనం చదువుకునే అంశం దీని తర్వాత ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అన్నాం ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కృత్యాల నిరోధక చట్టం గురించి మనకు ప్రవేశికలో కొంత చర్చిస్తాం ఆర్టికల్ సెవెంటీన్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొంత చర్చిస్తామండి ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఎలాబరేట్గా చర్చిస్తాం ఇది రెండో అంశం సంక్షేమ యంత్రాంగంలో ఇక సంక్షేమ యంత్రాంగంలో చెప్పబడ్డటువంటి మూడో అంశం ఏంటంటే వివిధ కమిషన్లు వివిధ కమిషన్లు అంటే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిషన్లు అన్ని గురించి ఈ కమిషన్లు ఏమున్నాయి అంటే ఎన్సిఎస్సి జాతీయ ఎస్సీ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అదేవిధంగా ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతీయ ఎస్టీ కమిషన్ ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడ్డ తరగతుల కమిషన్ అదేవిధంగా ఎన్సీఎం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ జాతీయ మైనార్టీ కమిషన్ ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ ఇవన్నీ కూడా ఈ ఐదు రకాల కమిషన్లు ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాయి వీటి గురించి చర్చిస్తాం ప్లస్ వీటి తర్వాత మనము ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి కూడా తెలుసుకుంటాం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో ఏమన్నా కమిషన్లు ఉన్నాయా ఉంటే ఏంటి అది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం అండి సంక్షేమ యంత్రాంగాన్ని మూడు భాగాలుగా చేశాం ఫస్ట్ అందరి సంక్షేమం వివిధ వర్గాల సంక్షేమం ఒక భాగంగా చర్చించాం రెండవ భాగంలో ఎస్సీ ఎస్టీలపై ఆకృత్య నిరోధక చట్టం మూడవ భాగంలో మనకి ఈ కమిషన్లు ఫస్ట్ మనం అందరి సంక్షేమం అన్నాం అందరి సంక్షేమం అంటే ఒక వ్యక్తి స్త్రీయా పురుషుడా ఎస్సీనా ఎస్టీనా బీసీఆ మైనారిటీ అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ మేలు కూర్చే విషయాలు ఎక్కడున్నాయి భారత రాజ్యాంగానికి అంటే ఇక్కడ మనం అందరి సంక్షేమానికి సంబంధించిన విషయాలు ఎక్కడున్నాయంటే ప్రవేశిక నుంచే ఉన్నాయండి ప్రవేశిక నుంచి మొదలుకొని అనేక చోట్ల ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయడమే ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం అంటే ఈ చాప్టర్ ఏమీ లేదు ఫస్ట్ చాప్టర్లో ఉన్న విషయాలే యాజ్ ఇట్స్గా చాలా విషయాలు రిపీట్ అవుతాయని గమనించాలి ప్రవేశిక ఎలా ప్రారంభం అవుతుంది అంటే భారత ప్రజలమైన మేము అని ప్రారంభమవుతుంది ఒకసారి మనం ప్రవేశికను గమనించినట్టయితే ప్రవేశిక మనకి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించాలని ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోనూ భావప్రకటనలోనూ నమ్మకంలోనూ విశ్వాసంలోనూ ఆరాధనలోను స్వేచ్ఛను హోదా మరియు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించి వ్యక్తి గౌరవాన్ని కాపాడి ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ పరిషత్లో నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరో తేదీన రూపొందించి చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం అని ముగుస్తుంది ఈ ప్రవేశికలో మనం మాట్లాడుకున్న అంశాల్లో ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అన్నాం ప్రతి పౌరుడికి అంటే ఆ వ్యక్తి స్త్రీయా పురుషుడా మహిళన ఈతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నాం ఇది ఎవరి సంక్షేమం అందరికీ న్యాయం అనడం ఎవరికి సంబంధించింది అంటే పౌరులందరికీ సంబంధించింది ప్రతి పౌరుడికి సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయాన్ని అంటే ఇది అందరి సంక్షేమంలో భాగమండి అదేవిధంగా ప్రతి పౌరుడికి కూడా మనం ఏం చెప్పాం హోదా మరియు అవకాశాల్లో సమానత్వ సమాన అవకాశాన్ని కల్పిస్తాం ప్రతి పౌరుడికి అంటే దేశంలో ఉండే వాళ్ళందరికీ హోదా మరియు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పిస్తామంటే ఇది అందరి సంక్షేమం అంటే ప్రవేశికలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరి సంక్షేమమే హోదా మరియు అవకాశాల్లో సమానత్వం కల్పించడం అనేది అందరికీ మేలు చేసే చర్యే అదేవిధంగా మనము ఇక్కడ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కామన్గా ఉండేటువంటివి చూస్తున్నాం మనం ఇక్కడ ఇవన్నీ ల ఇక్కడ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రావేమో రాజ్యాంగ లక్షణాల కిందికి రాజ్యాంగంలో మనకి ప్రవేశిక సంబంధించిన భిన్న పదాలు అవుతాయి కానీ ఇక్కడ సామాజిక న్యాయం కావచ్చు హోదా మరియు అవకాశాల్లో సమానత్వం కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా అందరి సంక్షేమం పరిధిలోకి వస్తాయి అంటే ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం హోదా మరియు అవకాశాల్లో సమానత్వం ఇది అందరి సంక్షేమం అలా కాకుండా నెక్స్ట్ మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కూడా చూడవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరి సంక్షేమానికి సంబంధించి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కుల్లో అందరి సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు ఏమున్నాయి అంటే ప్రాథమిక హక్కుల్లో మొదట మనం ఆర్టికల్ పద్నాలుగులో మనం గమనించినట్టయితే ఆర్టికల్ పద్నాలుగు ఏమని చెప్తోంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే అందరూ అన్నప్పుడు ఎవరో ఒక వర్గమా ఎస్సీఓ ఎస్టీఓ బీసీ మైనారిటీయో కాదు కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నటువంటి ఆర్టికల్ పద్నాలుగు ఎవరి గురించి చెప్తోంది అంటే దేశంలో పౌరులందరికీ సంక్షేమానికి కలిగించాలని చెప్తోంది ఇక్కడ ఆర్టికల్ పద్నాలుగు మనం గమనించినట్టయితే ఆర్టికల్ పద్నాలుగులో మనకేమైనా ఉంది అంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడం జరిగింది కానీ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ పద్నాలుగులో చట్టం ముందు సమానత్వం చట్టాల ద్వారా సమాన రక్షణ అనే రెండు అంశాలు ఉన్నాయి ఈ చట్టం ముందు సమానత్వం అనే భావనను మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ముందు సమానత్వం అనే భావనని మనం బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావనను మనం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఇది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఈ చట్టం ముందు సమానత్వం చట్టాల ద్వారా సమాన రక్షణ ఇవి కూడా అందరి సంక్షేమానికి సంబంధించినటువంటివి కాబట్టి ఆర్టికల్ పద్నాలుగులో చట్టముందు సమానత్వం ఆల్ ఆర్ ఇకర్ బిఫోర్ లా అన్నది అందరి సంక్షేమానికి సంబంధించిన నిబంధన ఆర్టికల్ పద్నాలుగు తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అందరి సంక్షేమానికి సంబంధించి ప్రాథమిక హక్కుల్లో నెక్స్ట్ నిబంధన ఏది అంటే పదిహేను ఒకటి ఫిఫ్టీన్ వన్ లేదా ఫిఫ్టీన్ అని కూడా చెప్పచ్చు ఫిఫ్టీన్లో ఏమన్నాం ఫిఫ్టీన్లో వివక్షల నిషేధం అన్నాం దాంట్లో స్పెసిఫిక్గా ఫిఫ్టీన్ వన్ ఏం చెప్తుంది పదిహేను ఒకటి అనే నిబంధన ఏం చెప్తుంది అంటే రాజ్యం పౌరుల మధ్య వివక్షలు చూపకూడదు రాజ్యం పౌరుల మధ్య కుల మత జాతి దాంతోపాటు జన్మస్థాన ఇలాంటి వివక్షలు చూపకూడదు అని చెప్తున్నాం అంటే కుల మత జాతి జన్మస్థాన లింగపరమైన వివక్షలు చూపకూడదు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి పదిహేను ఒకటిలో కుల మత జాతి జన్మస్థాన లింగపరమైన వివక్షలు చూపకూడదు ఇది పదిహేను ఒకటి ఎవరు చూపకూడదు అంటున్నాం ఇక్కడ వివక్షలు రాజ్యం చూపకూడదు రాజ్యం అంటే ఎవరు పాలిటీ సబ్జెక్టులో రాజ్యం అంటే దేశం లేదా ప్రభుత్వం అని అర్థం ప్రభుత్వం ఎవరి మధ్య వివక్షలు చూపకూడదని అర్థం మరి రాజ్యం పౌరుల మధ్య కుల మత జాతి జన్మస్థాన లింగపరమైన వివ వివక్షలు చూపకూడదు అని చెప్తున్నదంటే ఇది అందరి సంక్షేమానికి సంబంధించిందని గమనించాలి అదేవిధంగా మనకి పదిహేను రెండు పదిహేను రెండు ఏం చెప్తుంది అంటే రాజ్యం మాత్రమే కాదు పౌరులు కూడా ఇతర పౌరుల పట్ల ఈ ఐదు రకాల వివక్షలు చూపకూడదు అని చెప్తుందండి అంటే ప్రభుత్వం వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదు అలాగని మనం కూడా ఇతర వ్యక్తుల పట్ల ఈ వివక్షలు చూపకూడదు పౌరులు కూడా ఇతర వ్యక్తుల పట్ల ఈ వివక్షలు చూపకూడదు అని చెప్తున్నాం నిబంధన పదిహేను రెండు అంటే పదిహేను ఒకటి పదిహేను రెండు అందరి సంక్షేమానికి సంబంధించింది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుల మత జాతి జన్మస్థాన లింగ అనే పదాలు వాడడం ఇంకా వాటికి మనం ఇంకేమన్నా జోడించి ప్రాంత వర్గ వర్ణ ఇట్లా చెప్పుకుంటూ పోకూడదు ఎందుకంటే అక్కడ ఐదు రకాల వివక్షల గురించే చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఐదు రకాల వివక్షలు రాజ్యం పౌరుల మధ్య చూపకూడదు అదేవిధంగా పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్షలన్నీ చూపకూడదని మనం గమనించాం అదేవిధంగా అందరి సంక్షేమానికి సంబంధించి మనకి ఇంకా ఏమున్నాయి నిబంధనలు ప్రాథమిక హక్కుల్లో అంటే ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదహారు ఏం చెప్తోంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్తోంది ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన అని చెప్పే దాంట్లో పదహారు నిబంధన ఎవరికి రాజ్యం పౌరుల మధ్య వివక్ష చూపకూడదని చెప్తుంది అదేవిధంగా పదహారు ఒకటి ఏం చెప్తుంది అంటే రా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాజ్యం ఈ ప్రాంత దాంతోపాటు కుల మత ప్రాంత ఇలాంటి వివక్షలు ఏవి చూపకూడదని చెప్తుంది మళ్ళీ అంటే పదహారు పదహారు ఒకటి అందరి సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు అవుతాయి అంటే ఈ నిబంధనలు ఏదో ఒక వర్గానికి సంబంధించి కాదండి అందరి సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు మళ్ళీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించినట్టయితే పదిహేను ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ప్రాథమిక హక్కులు మాట్లాడుకున్నప్పుడు పదిహేను రెండు వరకే మాట్లాడుకోలేదు పదిహేను మూడు పదిహేను నాలుగు పదిహేను ఐదు అని కూడా మాట్లాడుకున్నాం మరి పదిహేను మూడు ఇక్కడ ఎందుకు రాయలేదు అంటే పదిహేను మూడు ఎవరికి సంబంధించింది అది అంటే మహిళల రక్షణకు సంబంధించింది అన్నప్పుడు మనం ఏం చేయాలి అది మహిళా సంక్షేమంలో రాసుకుంటాం పదిహేను మూడుని తీసుకెళ్ళి పదిహేను నాలుగు ఎవరికి సంబంధించింది ఎస్సీ ఎస్టీ వర్గాల